सो हाई अंडी हलो नमस्ते अंडी वेलकम टू आवर चैनल ट्रेबुलस गार्डन मरी इवाल वच्चेसी गिवअवे इच्छे सीड्स का गिवअवे टापिक लेकिन गिवअवे इच्छे सीड्स चूपी अभी ये विधा ग्रो चुस्वला दिन कंप्लीट इनफर्मेशन एला ग्रो चुस्वा चूपन अलागे सीड्स खचिता गिवअवे उ मन को 1000 सब्सक्राइबर्स 4000 हवर्स वाच टाइम एपड़े रीच अपड़े विदिन सेकेंड्स मन गिवअवे अच्छे रन चेद्दाम मरी सीड्स इप्पुडु चूपिंचे सीड्स खच्चितंगा गिवअवे अयिते उंटाई मरी खच्चितंगा कोत्त वाळ्ळु एवरैना चूस्तुन्नट्टयिते मन चानल नि मुंदुगा सब्स्क्राइब चेसुकोंडि अलागे मन प्रीवियस वीडियोस लो मंचि मंचि रेयर वेरैटीस उन्नायि अवन्नी गिवअवे लो उंटाई मरी खच्चितंगा सब्स्क्राइब चेसुकोनि मरी मन चानल मोत्तं वीडियोस अन्नि चूडंडि वाच टाइम त्वरगा 1000 सब्स्क्राइबर्स त्वरगा वच्चेस्ते मनं त्वरगा गिवअवे पेट्टुकुंदाम ई रोजु चूपिंचबोये सीड्स अलागे ग्रो चेसुकुनेकि दानिकि फुल इन्फर्मेशन इच्चे दानेंटे ब्लैक लांग ब्रिंजॉल सीड्स अलागे दाने मोक्क गुरिंच क्लारिटी मैं तेलुसुकुंदामंडि ओके नीनु ना गार्डन एलाग पेंचानो ना विधंलो नीनु मीकु एक्सप्लेन चेस्तानु मीकु अर्थमयेलाग एक्सप्लेन चेस्तानंडि ओके मरि कोत्त वाळ्ळेरन चूस्ते खच्चितंगा दयचेसि सब्स्क्राइब चेसुकोंडि इप्पुडु मनं मन कंटेंट लोकि एंटर अयिपोदां ओके रंडि वेल्दां मरि इवे अंडि ब्लैक लांग ब्रिंजॉल सीड्स अंडि इवि मरी सीड्स नेनैते वेसानु कानी अप्पुडु वीडियो तीयडं मर्चिपोयानंडि नेनु मीकु इप्पुडु तीसी एलागा वेसानु चूपिंचि मोलकलैते उन्नायि अवि एन्नि रोजुलकु वच्चायो मीकु एक्स्प्लेन चेसि नीटगा अवि पूत पिंड दशलो कूडा नेनु फुल इन्फर्मेशन अनेदि इस्तानंडि ओके इप्पुडु मनं सीड्स अयिते वेद्दां इवे अंडि ब्लैक लांग ब्रिंजॉल सीड्स इवि एलागा वेयालो फस्ट चूद्दामंडि ओके अंडी नेनु सीड्स वेसुकునేటప్పుడు మీకు ఏ పార్టీ మిక్స్ కలుపుకున్నానో చెప్పాలి కదా ఒకసారి నేను వచ్చేసి దీంట్లో కౌడంగ్ రెడ్ సాయిల్ కోకోపీట్ అలాగే కొద్దిగా మనము కంపోస్ట్ తీసుకుంటాం కదండి వర్మి కంపోస్ట్ అది అండి ఆ నాలుగు మిక్స్ చేసి బాగా కౌడంగ్ ఆల్సో అన్ని బాగా మిక్స్ చేసి వేసానండి ఈ పాట్ లో ఈ పాట్ లో వచ్చేసి ఇప్పుడు మనము ఒక 2 సీడ్స్ అనేది వేసుకుందాం ఒక 2 సీడ్స్ చాలు ఎందుకంటే నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి అవే నాకు చాలా అయితే ఇప్పుడు దీనిలో 2 సీడ్స్ అయితే వేసాను నేను ఇలాగా ఇవి ఒక్క 1/2 ఇంచ్ లోపలికి వేస్తే చాలండి దీనిపైన కొద్దిగా మట్టి చూడండి చాలింత ఓకేనా ఇలాగా వేసుకోవాలండి ఇవి ఇలాగా వేసుకోవాలి బ్లాక్ బ్రింజాల్ సీడ్స్ ని ఓకే ఇప్పుడు మొలకలు అలాగే నెక్స్ట్ స్టెప్స్ అన్ని చూసేద్దాం सीड्स वेसुकोवाला एलागे वेसुकोवाला अर्थमैंदि कदा पॉटी मिक्स आल्सो चूपिंचा मीकु इप्पुडु मोलकलु इंका नेक्स्ट स्टेप अंता चूसेद्दाम इदिगोंडि मेमु सीड्स वेसिन ओक 5 ఆర్ 6 డేస్ కంటా మొలకలు వచ్చాయండి ఇవి ఐ థింక్ 5 డేస్ కు వచ్చాయి ఇవి ఈ 5 డేస్ కు వచ్చాయి ఇవి నేను వేసిన 5 డేస్ కి అయితే సీడ్స్ బాగా జర్మినేట్ అయ్యాయి 3 సీడ్స్ పెట్టింది 3 సీడ్స్ వచ్చాయండి చూడండి 3 సీడ్స్ వచ్చేసాయి ఇలాగా చాలా మంచి గ్రోతింగ్ ఉంటదండి ఇది మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా చూపిస్తాను దాని రీప్లాంటింగ్ చేశాను అది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఓకే ఫస్ట్ సీడ్స్ వేసిన 5 డేస్ కి అయితే ఇలాగా వచ్చాయండి మొలకలు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు ఇది అప్పుడు 5 డేస్ చూశారు కదండి మొక్కలు రీప్లాంటింగ్ చేశాను నేను ఒక ట్రై లో ఇలాగా రెండు మొక్కలు అనేవి పెట్టడం జరిగింది వంగ మొక్కకి ఎంత వయసు ఉంటా తెలుసా మీకు ఈ వంగ మొక్కకి ఇప్పుడు 25 డేస్ అండి 25 డేస్ 25 డేస్ కి ఇంత మంచి గ్రోతింగ్ వచ్చింది మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలా 20 డేస్ కంట ఇక్కడ చిగురు అనేది వస్తాదండి చిగుర్లు అవి చిగుర్లు తీసేసేయాల మనం ఇలాగా చిగురు వస్తది కదా ఈ చిగుర్లు 20 డేస్ కంట తీసేసేయాలండి మనము తీసేస్తే ఇలాగా గుమ్మిరిగా చెట్టు అనేది వస్తాది చూడండి ఎలాగా కొమ్మలు వస్తున్నాయో దీనికి కూడా చూడండి చిగుర్లు ఎలాగా వస్తున్నాయో ఇలాగా స్టార్ట్ అవుతాయండి కొమ్మలు కొమ్మలు వచ్చి మనకు కాట అదే ఎక్కువ ఇస్తాది ఓకే మరి నెక్స్ట్ స్టెప్ కూడా చూసేద్దాం ఇప్పుడు దీని ఏజ్ 25 డేస్ కి ఇంత ఎదిగాయండి నెక్స్ట్ ఎలాగా ఉన్నాయో స్టెప్ బై స్టెప్ ఇంకొక 2 ఆర్ 3 స్టెప్స్ ఉంటాయి చూసేద్దాం ఓకే అండి ఇవి మనం రీప్లాంటింగ్ చేసుకున్న తర్వాత 25 డేస్ ఏజ్ అప్పుడు చూపించాను కదా ఇవి వచ్చేసి ఒక 1 1/2 మంత్ అయ్యిందండి
వన్ అండ్ హాఫ్ మంత్ కి ఇంత గ్రోతింగ్ అయితే ఉందండి. వన్ అండ్ హాఫ్ మంత్ అంటే ఒక నెల 15 డేస్ అనుకుంటా. ఓకే, వన్ అండ్ హాఫ్ మంత్ 2 మంత్స్ లోకి మనకి ఇంత ఎదుగుదల అయితే వస్తుంది. నేను నా గార్డెన్ లో చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది. ఇది మీకు స్టెప్ బై స్టెప్ చూపించాలని అయితే చేస్తున్నాను. ఇది చాలా రోజులు అయితే పడుతుంది ఈ వీడియో కంప్లీట్ కావడానికి. ఇంకా ఈ రోజుతో కంప్లీట్ అయ్యుద్ది ఇది. ఇది ఒక 2 మంత్స్ మొక్క అండి ఇది. చూడండి, అప్పుడు మీకు చెప్పాను కదా చిగుర్లు కట్ చేస్తే చిగుర్లు ఎలాగొస్తాయి, కొమ్మలు ఇంకా ఎన్ని తెప్పించుకోవచ్చో మనము. అలాగే చిగుర్లు కట్ చేసామనుకో, కొమ్మలు చూడండి ఇలాగ వచ్చి పూత పిందెలు కూడా మనకు చాలా వచ్చి కాయలు మనం చాలా కోసుకోవచ్చు అండి. ఓకే, ఇది కూడా అంతే అండి. 2 మంత్స్ మొక్క ఇది. దీనికి ఇప్పుడు 2 మంత్స్ ఏజ్. పూత చూడండి, అప్పుడే పూత స్టార్ట్ అయింది. 2 మంత్స్ కంతా పూత స్టార్ట్ అవుతుంది ఇది. ఓకే, పిందెలు పడ్డానికి ఒక 10 డేస్ ఆగుతుంది. పూత వచ్చినాక ఒక 10 డేస్కి పిందెలు పడతాయి. ఓకేనా అండి, ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసేద్దాము. దీనికి 2 మంత్స్ ఏజ్ ఇప్పుడు. ఇప్పుడు ఈ మొక్క ఏజ్ వచ్చేసి 3.5 మంత్స్ అండి. 3 నెలల 15 రోజులు. 15 రోజుల కంటే ఇంకొక 10 డేస్ ఎక్కువ, ఒక 25 డేస్, 3 మంత్స్ 25 డేస్ అవుతా ఉంటుందండి ఈ మొక్క. ఇప్పుడు పూత వచ్చి పిందెలు నిలబడి ఇంత మంచి గ్రోతింగ్ చూడండి. ఎన్ని కొమ్మలు ఒక స్టెమ్ నుంచి కింద చూడండి, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఇవన్నీ తీసేసి మీకు చూపిస్తా నీట్గా, మీకు అర్థమయ్యేటట్లే చెప్తానండి నేను. ఒక స్టెమ్ ఉంది కింద. ఇప్పుడు ఈ ఒక్క స్టెమ్ నుంచి చూడండి కొమ్మలు ఎలాగ ప్రాపిగేట్ అయ్యాయో చూడండి. ఇంత మంచి బుష్షిగా ఇంత బాగా పెరగడానికి కారణం మనం ఆ 3Z, 1Z, 2Z కటింగ్ చేయడం వల్లే అండి. అలాగా 3Z, 2Z, 1Z కటింగ్ చేస్తే మనము ఇంత మంచి మొక్క బాగా ఇలాగ గుబురు గుబురుగా వస్తుంది. మనం హార్వెస్ట్ కూడా బాగా చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు పిందెలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఓకే, అబ్బా ముళ్ళులు ఉంటాయండి దీనికి, కాస్త జాగ్రత్త. ఇదిగోండి వంకాయలు స్టార్ట్ అయ్యాయండి వంకాయలు. ఇంకా హార్వెస్ట్ అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా నేను చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా ఉంటాయండి వంకాయలు ఇవి. ఓకేనా, 4 మంత్స్ కంతా మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఈ వంకాయలు. లాంగ్ బ్రింజాల్, బ్లాక్ లాంగ్ బ్రింజాల్. ఓకే, ఇక్కడ కూడా ఒక పిందె ఉంది చూడండి. ముళ్ళులు ఉంటాయండి దీనికి, చాలా జాగ్రత్తగా టచ్ చేయండి. ఓకే, ఇంత బుష్షిగా రావడానికి కారణం ఆ 2G 1G కటింగే అండి. ఓకే చూడండి, ఎంతో మంచి గ్రోతింగ్ వచ్చింది. ఇప్పుడు మీకు నేను నా గార్డెన్లో ఎలాగ పెంచుకున్నానో చెప్పాను కదా అండి. దీనికి ఎలాంటి పాటింగ్ మిక్స్ ఇవ్వాలో కూడా చెప్పాను మీకు. చూడండి, ఇలాంటి పెస్టిసైడ్స్ వస్తూ ఉంటాయి, దీనిలోనే మనము ఏం చేయాలంటే చేత్తో పట్టుకొని నలిపేయాలి. ఫస్ట్ నలిపేసి దానికి ఏదో ఒక మందు అయితే ఇచ్చేసేయాలి మనం. ఓకే అండి, చూసారు కదా. మరి ఇంకా మరి మనం మాట్లాడుకుందాం కొద్దిగా. సో మరి నేను నా గార్డెన్లో ఎలాగ చెట్లు అదే మొక్కల్ని ఎలాగ పెంచుకుంటానో ఆ విధంగానే మీకు బ్లాక్ బ్రింజాల్, అదే బ్లాక్ లాంగ్ బ్రింజాల్ ఏ విధంగా పెంచుకోవాలో చూపించాను కదా అండి మన గార్డెన్స్లో. మరి ఆ సీడ్స్ కూడా ఖచ్చితంగా గివ్ అవేలో అయితే ఉంటాయండి. మరి ఖచ్చితంగా మనకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 హవర్స్ వాచ్ టైం, జనవరి ఎండింగ్ లోపల వస్తే 1000 మెంబర్స్కి సీడ్స్ అయితే ఇస్తానండి. ఎండింగ్ లోపల రాకుంటే మెంబర్స్ని తగ్గిస్తామని ముందే చెప్పాను మీకు. ఓకే, మరి మనం త్వరగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 హవర్స్ వాచ్ టైం రీచ్ అయిపోవాలని త్వరగా మనం గాడ్ని కోరుకుందామండి. మరి త్వరగా మీకు కూడా సీడ్స్ ఇవ్వాలని ఉంది, అందుకనే త్వరగా కంప్లీట్ కావాలని నేను ఇంత ఫోర్స్ చేస్తున్నాను. ఓకే, మరి కొత్తగా చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడాలని చెప్తున్నాను. చూస్తేనే వాచ్ టైం అనేది వస్తుంది, త్వరగా గివ్ అవే పెడతామండి. ఓకే, ఆ సీడ్స్ బ్లాక్ బ్రింజాల్, లాంగ్ బ్లాక్ బ్రింజాల్ సీడ్స్ కూడా ఖచ్చితంగా గివ్ అవేలో ఉంటాయి మీకోసం. అదే పనిగా ఫస్ట్ కాయ ఎండబెట్టేసి మీకోసం ఖచ్చితంగా సీడ్స్ అయితే తీస్తానండి. మీరు నా కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, లేకుంటే
కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అలాగే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు నాకు కాల్ చేసి డౌట్స్ అడగచ్చండి. ఓకే అండి, బాయ్. మరి వీడియో మంచి సీడ్స్తో అలాగే గివ్అవే సీడ్స్తో కానీ ఇంకా మరి గార్డెనింగ్ విషయాలతో కానీ కలుద్దామండి. ఓకే, అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. గివ్అవే మాత్రం పక్కాగా ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్, 4000 ఫాలోవర్స్ త్వరగా త్వరగా కంప్లీట్ కావాలని మీరు కూడా గాడ్కి కోరుకోండి. నేను కూడా గాడ్కి కోరుకుంటాను. మీరు జల్గా నాకు బ్లెస్ చేసి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ చేసి రావాలని మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. అలాగే మీరు కూడా దేవుడిని కోరుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, లేకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఓకే అండి, అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఇంకోసారి. బాయ్ అండి, మరే వీడియోలో కలుద్దాం. బాయ్.